యనమల లోకేష్ మధ్య విభేదాలు ఇదే సాక్ష్యం. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రైట్ హ్యాండ్ అయిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి మరో మంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్కి మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతోందా? ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని యనమల, తనకు మంత్రి పదవి తొందరగా రాకపోవడానికి కారణం యనమలే అని లోకేష్, ఇలా ఒకరిపై ఒకరు పేకల లోతు కోపంతో వ్యవహరిస్తున్నారనే గుసగుసలు టీడీపీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇటీవల తూర్పుగోదావరిలో జరిగిన జన్మభూమి సమావేశానికి యనమల గైర్హాజరీ వెనుక చాలా తతంగమే నడిచిందని, ఇద్దరి మధ్య గ్యాప్ను ఇది మరింత స్పష్టం చేస్తోందనే చర్చ మొదలైంది. టీడీపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకుల్లో యనమల ఒకరు. అంతేగాక మంచి వాగ్ధాటి గల నాయకుడు కావడంతో పాటు సమర్థుడైన వ్యక్తిగా చంద్రబాబు నమ్ముతారు. అందుకే ఆర్థిక శాఖ భారాన్ని యనమలపై మోపారు. ఆయన కూడా తనకున్న పరిమితులతో సమర్థంగానే ఈ బాధ్యత నెరవేరుస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు హయాం పోయి లోకేష్ హయాం మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో యనమల లోకేష్ మధ్య పొరపచ్చాలు ఏర్పడుతున్నాయి. యనమల సొంత జిల్లాలో ఆయన అభిప్రాయానికి భిన్నంగా కలెక్టర్ బదిలీ విషయంలో లోకేష్ పట్టుబట్టి తనకు సన్నిహితంగా ఉండే అధికారిని నియమించారు. దీనికి తోడు యనమలతో చాలా కాలంగా విభేదిస్తున్న జ్యోతుల నెహ్రూ తనయుడిని వైసీపీ నుంచి వచ్చిన వెంటనే జడ్పీ చైర్మన్ గిరి కట్టబెట్టారు. ఇలాంటి అనేక విషయాల్లో యనమల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆయనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా లోకేష్ పావులు కదుపుతున్నారు. ఈ విషయాలే ఇప్పుడు యనమల వర్గానికి ఆగ్రహం తెచ్చిపెట్టాయి. ఇదే సమయంలో జన్మభూమి సమావేశం తూర్పులో జరగడం వీరి మధ్య విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. నారా లోకేష్ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. వారం రోజులుగా యనమల అక్కడ జరుగుతున్న ప్రతి జన్మభూమిలో పాల్గొంటున్నారు. హఠాత్తుగా నారా లోకేష్ వస్తున్న రోజున యనమల మాయం కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మంత్రులంతా దాదాపుగా వారి జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటుండగా దానికి తగ్గట్టుగా యనమల షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. కానీ మధ్యలో లోకేష్ కూడా తూర్పుగోదావరి టూర్ పెట్టుకోవడంతో యనమల మచిలీపట్నం వెళ్ళిపోయారనే అభిప్రాయం బలపడుతోంది. జిల్లాలోని పలువురు సీనియర్ నేతలంతా వచ్చి లోకేష్ను కలిసి వెళ్లిన యనమల గాని ఆయన సోదరుడు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని లోకేష్కి ముఖం చూపించలేదు. ఇక లోకేష్ అదే జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ప్రస్తుతం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. తాజాగా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన మొత్తం రాజప్ప కనుసన్నల్లోనే జరిగింది. గతంలోనూ కూడా లోకేష్ ఆ జిల్లాలో పర్యటించినప్పుడు అదే జరిగింది. యనమలకు చెక్ పెట్టడానికి కూడా కారణం లేకపోలేదట. లోకేష్ను మంత్రివర్గంలో తీసుకోవాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా చాలా కాలం నాంచుతూ వచ్చారు చంద్రబాబు. ఇందుకు ప్రధాన కారణం యనమలే అని లోకేష్ భావిస్తున్నారట. చివరకు కేబినెట్లోకి వచ్చిన తర్వాత లోకేష్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ యనమలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. మరి అటు సన్నిహితుడు ఇటు తనయుడు మధ్య చంద్రబాబు తగవు ఎలా తీరుస్తారో ఇది ఆయనకు అగ్ని పరీక్షే.